అంటే మీరు యూకే వెళ్ళాలి అని ముందే అనుకున్నారా లేదు యూకే సేఫ్ ప్లేస్ అని అంత ఆలోచించి యూకే వెళ్ళారా ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది యూకే అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ కోవిడ్ కి సంబంధించింది కాదండి యూకే వెళ్ళింది నేను స్టడీస్ కోసం వెళ్ళాను నా డిగ్రీ ఏదైతే ఉందో నేను ఎంటెక్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అనమాట నాది సో ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీని కొంచెం నేను అప్గ్రేడ్ చేసుకుందాము అని చెప్పి నేను ఒక కోర్స్ జాయిన్ అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది ఇట్స్ 1 ఇయర్ కోర్స్ అక్కడ సో దానికోసం వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత అనుకోకుండా నాకు కోవిడ్ అటాక్ అవడంతో ఇంకా నా వల్ల అవ్వలేదు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అక్కడ ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ మెడికేషన్ లేదు కాబట్టి ఇంక ఇండియా వస్తే కొంచెం బెటర్ ఉంటుందని ఒక 1 మంత్ కోసం అన్నట్టుగా వచ్చాను ఇక్కడికి మళ్ళీ ఎస్ సో మీరు యూకే వెళ్ళారు అక్కడ నుంచి ఒక వీడియో కూడా పంపించారు వాటి అన్నిటి గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశల్ గారు నీల్మ గారు యూకే వెళ్ళిన తర్వాత మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు మీ పిల్లల్ని కానీ ఇంట్లో పరిస్థితులను కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు తను యూకే వెళ్ళిన తర్వాత ఒక 1 మంత్ పిల్లలు వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర ఉన్నారండి సో ఎప్పుడైతే కోవిడ్ రావడం జరిగిందో సెకండ్ వేవ్ సో ఎప్పుడైతే లాక్ డౌన్ స్టార్ట్ అయిందో ఇంకా నేను వెళ్ళి పిల్లల్ని తీసుకుని వచ్చడం జరిగింది ఎందుకంటే ఆల్మోస్ట్ నేను కూడా ఫ్రీ కాబట్టి సో ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద కిడ్స్ నిజంగా చాలా గుడ్ టైమ్ ఐఎమ్ స్పెండింగ్ విత్ ద కిడ్స్ అంటే ఇప్పుడు మదర్ తోనే అటాచ్ అయి ఉండే కిడ్స్ తో అంటే మదర్ లేకుండా చూసుకోవడం అనేది ఇట్స్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ స్నానాల దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇట్స్ ఎవ్రీ డే ఇట్స్ వండర్ఫుల్ అనమాట వాళ్ళకి వండి పెట్టడం గానీ లేకపోతే మేము కలిసి ఎక్స్పెరిమెంట్స్ చేయడం గానీ కిచెన్ లో కలిసి డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ చేసుకోవడం గానీ వి ఆల్ లైక్ ఐ మీన్ కిడ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అనమాట సో ఎప్పుడైతే తనకి